Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో కోడలి శివప్రసాద్ సంతాప సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ వెధవ, వాడి పేరు అశుద్ధ పాత్రుడు. ఈరోజు నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు వీడిని, ఈ గాడిదని అశుద్ధ పాత్రుడిగా పిలవాలని కోరుచున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ సభలో ఆ వెధవ మాట్లాడిన మాటలను వీడియో చూసినప్పుడు, సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒళ్ళు మా రక్తం మరిగిపోతుంది. స్వయాన ముఖ్యమంత్రి వరిని పట్టుకొని వాడు మాట్లాడిన పదజాలం నరాలు తెగిపోయేలాగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో సహనముతో మేము ఈ కుట్రలను ఎదుర్కోవాలి కాబట్టి ప్రజల ముందుకు ఆ వెధవ యొక్క అసలు స్వరూపం, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దానికి గల కారణాలు ఏంటని మనం శోధిస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2.5 సంవత్సరాల నుంచి అతను చేస్తున్న గంజాయి వ్యాపారం మూతపడిపోయింది కాబట్టి ఆ గంజాయి వ్యాపారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డంగా ఉంది కాబట్టి ఈ రోజున నోటిని చండాలంగా వాడాడు. ఇంతకన్నా వాళ్ళు అలా అంతకన్నా గొప్పగా మాట్లాడతారని కూడా మనం అనుకోవటం కొద్దిగా అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీ నడిపేవాడు, ఆ పార్టీ నాయకుడి యొక్క కడుపును బొట్టినవాడు ఇంతకన్నా చండాలమైన మాటలు మాట్లాడుతూ ప్రజలకు దూరం అయిపోయి చాలా సంవత్సరాలైంది, అయినా సిగ్గు రాలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడారు, ఈ సభలోనే ఎందుకు మాట్లాడారని మనం శోధిస్తే, ఓ పక్కనేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన తీర్పు రావటం, రేపో మాపో ఓ వారం రోజుల లోపల లెక్కింపు జరగబోవటం, ఆ లెక్కింపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గెలవబోవటం, ఇది ముందుగానే ఊహించిన నారా చంద్రబాబు నాయుడు దండు, దొంగల దండు, చవట దద్దమల దండు, ఈ విధంగా పెట్రేగిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రా అంటాం, మేము మా నోటితో ఉచ్చరించలేని పదాలను వాళ్ళు వాడటం, వాళ్ళ చౌకబారు చేతగాని చవట దద్దమ్మ రాజకీయాలకు ఇది పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. దొంగ వ్యాపారాలు చేసుకొని ఇవ్వట్లేదను,